చింతమనేనిపై వేటు ఖాయం. దిమ్మ తిరిగేలా కేసుల సంఖ్య. దౌర్జన్యాలకు అనుచిత ప్రవర్తనకు కేరాఫ్ అడ్రస్ గా ఉంటూ వస్తున్న టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కండకావరంతో రెచ్చిపోతే దాని పర్యవసానాలు భవిష్యత్తులో ఎలా వెంటాడుతాయో చింతమనేనికి తెలిసొచ్చేలా చేసింది కోర్టు. చింతమనేనికి శిక్ష పడకుండా అధికారులు తమ వంతు సాయం చేసినప్పటికీ ఆయన ఆటలు భీమడలు కోర్టు న్యాయవాది ముందు సాగలేదు. 2011లో వట్టి వసంత్ కుమార్ కావూరి సాంబశివరావుపై దాడి కేసులో మొత్తం 3 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నాటి మంత్రి వట్టిపై దాడికి సంబంధించిన సెక్షన్ల క్రింద 2 ఏళ్లు శిక్ష విధించింది కోర్టు. దీంతో చింతమనేని పదవిపై కత్తి వేలాడుతోంది. కోర్టు తీర్పు కారణంగా ఆయన విప్పు పదవిని వదులుకోవాల్సి ఉంటుంది. లేకపోతే చంద్రబాబు అనైతికంగా మద్దతిస్తే ఆ పదవిలో కొనసాగవచ్చు. కాకపోతే ఎమ్మెల్యే పదవిపై మాత్రం అనర్హత వేటు ఖాయమయ్యే సూచనలు ఉన్నాయి. చింతమనేని ఇప్పుడు హైకోర్టుకు అప్పీల్ చేసుకున్నా సరే వచ్చే ఎన్నికల నాటికి ఆయనను ఉన్నత న్యాయస్థానాలు నిర్దోషిగా నిర్ధారించని పక్షంలో ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను ఆయన కోల్పోనున్నారు. ఒకసారి శిక్ష పడ్డ తర్వాత ఆ కేసులో నిర్దోషిగా బయటకు వచ్చే వరకు పోటీకి అనర్హులవుతారు. కాబట్టి చింతమనేనిపై అనర్హత వేటుతో పాటు 2019 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా కోల్పోనున్నారు. అయితే ఈ విషయం తెలిసి కోర్టులో ఆయనకు శిక్ష పడకుండా చేసేందుకు అన్ని ప్రయత్నాలు జరిగాయి. అధికారులు కూడా నాడు ఏం జరిగిందో తమకు గుర్తులేదంటూ కోర్టు ముందు తప్పించుకున్నారు. కానీ దాడి చేసిన దృశ్యాలు రికార్డై ఉండడంతో చింతమనేని ఆటలు సాగలేదు. చింతమనేనికి శిక్ష పడిన నేపథ్యంలో ఆయనపై ఎన్ని కేసులు ఉన్నాయన్న అంశం తెరపైకి వచ్చింది. చింతమనేనిపై ఇప్పటి వరకు 42 కేసులు నమోదయ్యాయి. వీటిలో పోలీసులను కొట్టడం, అధికారులపై దాడి చేయడం, నోటికొచ్చినట్లు తిట్టడం, సామాన్యులపై దౌర్జన్యం వంటివి చాలా ఉన్నాయి. పోలీస్ స్టేషన్లపైనే దాడి చేసిన కేసు కూడా చింతమనేనిపై ఉంది. జీతాలు పెంచాలంటూ ధర్నా చేస్తున్న అంగన్వాడీ మహిళలను బహిరంగంగానే పచ్చి బూతులు తిట్టిన చరిత్ర చింతమనేని సొంతం. ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్లో చింతమనేని రౌడీ షీటర్గా ఉన్నారు. ఇన్ని కేసులు ఉన్నా ఆయనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పేందుకు భయంతో ఎవరు ముందుకు రాలేదు. అయితే వట్టి వసంత్ కుమార్పై దాడికి సంబంధించి వీడియో సాక్ష్యాలు ఉండడంతో చింతమనేని ఆటలు సాగలేదు.